దార్శనికుడు దేశంలో సమ సమాజ స్థాపనకు కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు నేటి తరానికి ఆదర్శనేమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ టిఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు అలాగే శంకరన్న గారు, శ్రీరాములు గారు, రామన్న గారు, విజయ్ గారు, స్థానిక పెద్దలు, ప్రముఖులందరికీ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు పటాన్చెరు పట్టణంలో పటాన్చెరు నియోజకవర్గంలోనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం పోతూ ఉంది. దానికి అనుగుణంగా మనం ఇక్కడ పోతూ ఉన్నాం. వారు బాబు ఈ రాజ్యాంగం ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజలకు ఏ విధంగా ఫలాలు అందియాలనే ఆలోచనతో ఇద్దరు కలిసి జోడు గుర్రాల్లాగా ఈ మన దేనికి మా భారతదేశానికి రూపకల్పన చేసిన వ్యక్తులు మహానుభావులు. కాబట్టి ఈ విధంగా వారిని స్మరించుకుంటూ మన ప్రాంతాన్ని మనము ఎక్కడ విస్మరించకుండా యువత కానీ యువతులు కానీ ప్రతి ఒక్కరూ వీళ్ళు పాల్గొని ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములై వారు చేసినటువంటి మంచి పనులను స్మరించుకుంటూ ప్రజలకు అందే విధంగా ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఇక్కడ మనం నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. దాంతోపాటు మా చైతన్య నగర్ అంబేద్కర్ కాలనీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గురించి చెప్పాలంటే వాళ్ళ జీవితాలు ప్రజల కోసం, నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్యలో జీవిస్తూ ప్రజల లోపల ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి వాళ్ళ జీవితాన్ని ధారపోసేటువంటి వ్యక్తులు. ప్రజా సమస్యల మీద పోరాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఏమి జగజీవన్ రావు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా రెండు విగ్రహాలు పటాన్చెరు లోపల అంబేద్కర్ విగ్రహం, ఎందుకంటే ఆదర్శంగా ఉన్న వ్యక్తుల విగ్రహాలు పెట్టుకున్నట్టయితే కొద్దిగా మనం కూడా ఆ మార్గంలో నడవాలన్న ఉద్దేశం మీద అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ బాబు జగజీవన్ రావు గారి విగ్రహం కూడా హైవేకు కనబడేటట్టు విగ్రహాలు కూడా పెట్టుకోవడం జరిగింది. అంతేకాదు వాళ్ళిద్దరు పేర్లు మేము మా చైతన్య నగర్లో కట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ కాలనీలో కట్టడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో మేము తీసుకుపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఉండాలన్న ఉద్దేశం మీద రెండు విగ్రహాలతో పాటు రెండు ఫంక్షనాలు కూడా కట్టి మా పటాన్చెరు పట్టణ ప్రజలకు మేము అందించినామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పటాన్చెరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను.